గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము మరొక ఇంపార్టెంట్ టాపిక్ ద్రవ్యోల్బణము. దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అంటారు. మీరు చూడండి, మీరందరికీ పేపర్ చదివే అలవాటు ఉంది. పేపర్ చదువుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ఎదుర్కొనే పదాలలో ద్రవ్యోల్బణం అనే ఒక పదం కూడా మీకు అనిపిస్తుంది. కానీ ఇది ఎవరికి నచ్చని పదం. ఇటు ప్రజలకు కావచ్చు, అటు ప్రభుత్వానికి కావచ్చు, అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నచ్చని ఒకే ఒక్క పదం ద్రవ్యోల్బణం. క్లియర్? ఏమిటి ద్రవ్యోల్బణం అంటే, మనకు మార్కెట్లో వస్తువులు దొరుకుతున్నాయి. వస్తువులు ఆ ధరలు అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే సంపన్నులకు అందుబాటులో కాదు, పేద వర్గాలకు సామాన్య ప్రజలకు ఆ ధరలు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పేద ప్రజలు అన్నప్పుడు, సామాన్య ప్రజలు అన్నప్పుడు వారికి వచ్చే ఆదాయము తక్కువే. ఆ తక్కువ ఆదాయంలో కుటుంబాన్ని మొత్తం పోషించుకోవాలి అంటే వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు అందుబాటులో ఉండాలి. ఉదాహరణకు చూడండి, మనం చాలాసార్లు మనం దీన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాము, ప్రత్యక్షంగా అనుభవించాము, అలాగే ఎన్నోసార్లు మనం పేపర్లో ఈ విషయం గురించి చదివాం. మనకు ఆనియన్స్, ఈ ఉల్లిగడ్డల ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. టమాటోల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ ధరలు అలా పెరగకపోవడం వలన సంపన్న వర్గాల వారికి నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ధర ఎక్కువైనా కూడా చెల్లించి కొనుక్కునే శక్తి వారి దగ్గర ఉంది. కానీ ఒక పేదవాడికి కానివచ్చు, లేదా సామాన్య మానవుడికి ఆ కొనుగోలు శక్తి లేదు. కాబట్టి ఒకవేళ ధరలు పెరిగితే అది ప్రత్యక్షంగా ఇక్కడ నరకం అనేది వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచవలసిన బాధ్యత ఎవరిది అంటే, 1, భారత ప్రభుత్వము, 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఈ రెండు కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే చర్యలు తీసుకుంటాయి, ఎలా తీసుకుంటాయి అనేది మనం గత క్లాసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాను. కాబట్టి ఒక్కసారి ఆ పాయింట్స్ రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక నేను మీకు మళ్ళీ చెప్పేది ఏమిటంటే, క్లాసులు ఎప్పుడు కూడా మధ్యలోంచి దయచేసి మొదలు పెట్టద్దు. రైట్? దీనికి సంబంధించిన క్లాసులు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చక్కగా మొదటి నుంచి క్లాసులు చూస్తేనే ఈ సబ్జెక్టు మొత్తం మీకు బాగా అర్థమై గ్రిప్ వస్తుంది. తద్వారా మీరు చక్కటి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. క్లియర్? ఇక ద్రవ్యోల్బణము అంటే ఏమిటి? ఇక్కడ ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, వస్తువుల యొక్క ధరలు క్రమక్రమంగా పెరుగుతూ పోవడం. అంటే ఒక కాలం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఉదాహరణకు మీరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు. అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ యాపిల్స్ డజన్ ఒక 300 రూపాయలు అన్నారు అనుకుందాం, లేదా డజన్ అరటి పండ్లు 50 రూపాయలు అన్నారు అనుకుందాం. ఆ 50 రూపాయలు పెడితే మీకు డజన్ అరటి పండ్లు వస్తాయి. కానీ మీరు నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ డజన్ అరటి పండ్లు కొంటే 50 కాదు 55 అన్నాడు అనుకోండి, అక్కడ 5 రూపాయలు అనేది ధర పెరిగింది. దాన్ని మనం ద్రవ్యోల్బణము అనం. రైట్? ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్తే అక్కడ 60 రూపాయలు అన్నాడు, అది కూడా ద్రవ్యోల్బణము అనం మనం. క్లియర్? ఎందుకంటే ఆ తర్వాత 60 కాస్త మళ్ళీ 55 కావచ్చు, 50 కాస్త 55 అవ్వచ్చు, 50 మళ్ళీ 40 కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటువంటి స్థితిని ద్రవ్యోల్బణము అనం మనం. అయితే ద్రవ్యోల్బణము అని ఎప్పుడంటామంటే, మనము ఎక్కువగా వాడే వస్తువుల ధరలు, ఎక్కువగా వాడే వస్తువుల ధరలు, వాటిలో చాలా వాటికి ధరలు కనుక క్రమక్రమంగా కొంతకాలం పాటు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణము అని అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అందుకనే ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 40 రూపాయలు ఉంటుంది, రేపు పొద్దున 50, తర్వాత 60 అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గొచ్చు. కానీ అలా కాకుండా 40, 50, 60, 70, 80, 90 ఆ విధంగా పెరుగుతూ పోతే అప్పుడు మనం ద్రవ్యోల్బణం అనే పదాన్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఆ ద్రవ్యోల్బణం గురించి మనము ఇక్కడ ఈ క్లాసులో పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. ఒకసారి చూడండి, ఇక్కడ ద్రవ్యోల్బణము అనేది ఒక కాల వ్యవధిలో, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వస్తువుల ధరలలో నిరంతర పెరుగుదల, అంటే అలా క్రమ
క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది, క్రమక్రమంగా కొంతకాలం పాటు పెరుగుతూ ఉంటుంది. అది ఒక నెల రోజులు, నెల 15 రోజులు, 2 నెలలు అలా పెరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని ద్రవ్యోల్బణంగా మనము గుర్తిస్తాం. క్లియర్? అయితే ఈ ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏమిటి? రీజన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ మీరు ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా మీరు వినండి. రేపు మీరు గ్రూప్ 1 పరీక్ష రాసిన, గ్రూప్ 1 మెయిన్ పరీక్ష రాసిన, మెయిన్ ఎగ్జామ్, లేదా గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రాసినా కూడా అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఒకటి, మీకు కేవలం ఈ ద్రవ్యోల్బణానికి గల కారణాలు అని తెలిస్తే సరిపోదు. ఆ కారణం ఎందుకు కారణమైంది అనేది కూడా మీకు తెలియాలి. ఉదాహరణకు చూడండి, ఎగ్జామ్లో రేపు పొద్దున మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తుంటారు. ఒక ప్రశ్నలో ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ అన్నారు అనుకోండి. సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి, అవన్నీ కనిపించాయి, అన్నీ జ్ఞాపకం ఉన్నాయని ఆ పాయింట్లు 1, 2, 3, 4, 5 రాసుకుంటూ పోతే మార్కులు రావు. కాబట్టి ఈ రైటింగ్ టెక్నిక్స్ అని ఏదైతే ఉంటాయో దాన్ని మీరు బాగా అలవర్చుకోవాలి. రైట్? ఇదంతా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ రాసేవారికి. సో గ్రూప్ 2 వారికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రశ్నలు ఎనలిటికల్గా అడుగుతున్నారు కాబట్టి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సబ్జెక్టును చాలా థరోగా నేర్చుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే మీరు గ్రూప్ 1 రాసినప్పుడు ఈ పాయింట్స్ అన్ని 1, 2, 3, 4 అని రాసి మేము బాగా రాసాము, రీజన్స్ అడిగాడు, రీజన్స్ రాశాను, కానీ చివరిలో మార్కులు చూస్తే ఉండవు. దానికి గల కారణం ఏమిటంటే ఒక పాయింట్ మీరు మెయిన్ ఎగ్జామ్లో రాసినప్పుడు దయచేసి జాగ్రత్తగా వినండి, జ్ఞాపకం పెట్టుకోండి, ఆచరించండి, ఫలితాన్ని పొందండి. అయితే ఈ పాయింట్స్ మీరు రాసినప్పుడు ఒక్కొక్క పాయింట్కి సంబంధించి దాన్ని వివరణ ఇవ్వాలి. ఏమివ్వాలి? వివరణ ఇవ్వాలి. రీజన్ రాసి ఎక్స్ప్లెయిన్ కనుక చేయకపోతే ఆ ఆన్సర్లో వెయిటేజ్ ఉండదు, వెయిటేజ్ లేకపోతే మార్కులు రావు, మార్కులు రాకపోతే మనకు మంచి సర్వీస్ రాదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ కావండి. ఇసట్ ఓకే. అందుకనే ఎప్పుడు కూడా మీరు ప్రిపరేషన్ అనే విషయం వచ్చింది అంటే నేను జాగ్రత్త అని చెప్తాను అక్కడ. అంటే ఏదో ఫాస్ట్గా చదివేస్తా అంటే కుదరదు. క్లియర్? కాబట్టి క్లాసెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా, నేను చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు నోట్బుక్లో రాసుకోండి. ఇది ప్రతి సబ్జెక్టుకు, ప్రతి పేపర్కు వర్తిస్తుంది. తద్వారా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము రీజన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఈ ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏమిటి అనేది మనం చూస్తే మొదటగా మనకు అనిపించేది ఏమిటంటే ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల. ప్రభుత్వ వ్యయము, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగింది, సంతోషమే కదా. మరి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగితే అది ద్రవ్యోల్బణానికి ఎలా దారితీస్తుంది అంటే చూడండి, ప్రభుత్వం ఒకవేళ ఈ మౌలిక వసతుల కోసము నిధులను విడుదల చేసినప్పుడు అప్పుడు ఎకానమీలో డబ్బులు బాగా మనకు అనిపిస్తాయి. మనకు తెలిసిన ఒక ప్రాథమిక సూత్రం ఏంటి ఈ ఆర్థిక శాస్త్రంలో, డబ్బులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ వస్తువుల ధరలు, సేవల ధరలు పెరుగుతాయి. డబ్బులున్నాయి కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి ధరలు అధికమవుతాయి, దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, ప్రభుత్వం అధిక వ్యయం చేస్తుంది అంటే మార్కెట్లో డబ్బులు ఉన్నాయని అర్థం. ఆ డబ్బులు ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్తాయో అది దట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక రెండవది తక్కువ ఆహార ఉత్పత్తి, లో ఫుడ్ ప్రొడక్షన్. ఒక్కసారి మనం వెనక్కి ఒక పాయింట్ జ్ఞాపకం చేసుకుందాం. మనము మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, మొత్తం పంచవర్ష ప్రణాళికలు అన్నీ బాగా నేర్చుకున్నాం. ఒక పాయింట్ నేను మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక ఒక్కసారి చాలా బ్రీఫ్గా నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడ సూట్ అవుతుంది మనకి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన, అప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కగా సహకరించడం వలన మొదటి ప్రణాళిక చివరికి వచ్చేటప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది కాబట్టి ఆహార ధాన్యాల ధరలు అనేవి తగ్గాయి.
ధరలు ఎందుకు తగ్గాయి అంటే ఇక్కడ ఉత్పత్తి బాగా ఉంది కాబట్టి సరఫరా బాగా జరిగింది. సరఫరా అంటే డిమాండ్ కంటే సరఫరా ఎక్కువ ఉన్నప్పుడు ధరలు తగ్గుతాయి. అందుకని మొదటి పంచవర్ష ప్రణాళిక చివరిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ధరలు తగ్గాయి, ఆహార ధాన్యాల ధరలు తగ్గాయి అని. కానీ ఇదే సీన్ రివర్స్ అయిపోయింది రెండవ పంచవర్ష ప్రణాళిక చివరి కాలానికి. ఎందుకు? రెండవ పంచవర్ష ప్రణాళికలో మనము పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకని రెండవ పంచవర్ష ప్రణాళిక చివరి కాలంలో వచ్చినప్పటికి ఏం జరిగింది అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. మరి అంటే సరఫరా తగ్గింది, కానీ మరి తినాలి కదా ఇక్కడ ప్రజలు ఆహారంగా తీసుకునే వస్తువు. ఈ సరఫరా తగ్గింది కానీ డిమాండ్ పెరిగింది, రైట్? సో ఎప్పుడైతే సరఫరా తగ్గి డిమాండ్ పెరుగుతుందో ప్రాథమిక సూత్రం ఏమిటి? ధరలు పెరుగుతాయి. ఆమె క్లియర్? కాబట్టి ఆహార ధాన్యాలు తక్కువగా ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది అంటే ధరలు పెరుగుతాయి, దాన్ని మనం ఇన్ఫ్లేషన్. కాబట్టి ప్రభుత్వ వ్యయం పెరిగితే అది ద్రవ్యోల్బణానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గితే అది ద్రవ్యోల్బణానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అలాగే బ్లాక్ మనీ ఉంది మార్కెట్లో. బ్లాక్ మనీ అంటే ఏమిటి? నల్ల ధనం. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇక్కడ చాలామంది ఈ నల్లధనాన్ని పోగేసుకుని ఉంటారు. ఎలా పోగేస్తారు కూడా మీకు నేను చెప్పాను. మరి ఇలా పోగేసుకున్న నల్లధనాన్ని ఏం చేయాలి? వారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెడుతున్నారు అంటే మార్కెట్లో ఆ నల్లధనం అనేది ఎక్కువగా ఉంది. మరి ఈ నల్లధనం ఎక్కువగా ప్రవాహం జరిగేటప్పుడు ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రజల దగ్గర ఎక్కువ నల్లధనం ఉంటే, అక్రమంగా సంపాదించింది, అక్రమంగా దాచిపెట్టుకుంది, అకౌంట్స్లో ప్రభుత్వానికి చూపించని ధనం కనుక ఎక్కువ ఉంటే అది కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. అంటే రోడ్లు సరిగా లేవు, టెలికమ్యూనికేషన్ సరిగ్గా లేదు, రైట్? అలాగే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఇరిగేషన్ ఫెసిలిటీ సరిగ్గా లేవు. సో ఇవన్నీ లేకపోవడం వలన కూడా అక్కడ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎలా దారితీస్తుంది అంటే, ఉదాహరణకు రోడ్లు బాగాలేవు అనుకుందాం. మరి ఈ సరుకుల రవాణా జరగాలి అంటే రోడ్లు బాగా లేనప్పుడు టైం మాత్రమే ఎక్కువ తీసుకోవడం కాకుండా అక్కడ ఈ పెట్రోల్, అక్కడ ఆ యూసేజ్ కూడా పెరుగుతుంది. పెట్రోల్ యూసేజ్ పెరగడం వలన ఈ బిజినెస్ చేసే వారందరికీ లాస్ వస్తుంది. మరి ఆ లాస్ కప్పిపుచ్చుకోవాలి, ఆ నష్టాన్ని వీరు భర్తీ చేసుకోవాలంటే వారికి వచ్చే నష్టం ఏదైతే ఉందో అది వినియోగదారుల మీద తోయాలి. వినియోగదారుల మీద వెయ్యాలి అన్నప్పుడు ధరలు అనేది పెంచాలి. అంటే ఈ మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. క్లియర్? నెక్స్ట్, అలాగే చమురు ధరలలో పెరుగుదల. మీకు చాలామందికి తెలుసు ఇక్కడ, ఉదాహరణకు పెట్రోలు 1 రూపాయి పెరిగింది అనుకుందాం ధర. పెట్రోలు 1 రూపాయి ధర పెరగగానే నెక్స్ట్ డే నుంచి టమాటో ధరలు పెరుగుతాయి, జామ పళ్ళ ధరలు పెరుగుతాయి, మామిడి పళ్ళ ధరలు పెరుగుతాయి. క్లియర్? ప్రతి ఒక్క వస్తువు యొక్క ధర పెరుగుతుంది. ఆర్టీసీ బస్సు వాళ్ళు టికెట్ రేటు పెంచేస్తారు, ఆటో వారు టికెట్ పెంచేస్తాడు, అలాగే క్యాబ్ వాళ్ళు ధరలు పెంచేస్తారు. ఏమిటి, కేవలం 1 రూపాయి పెరిగినంత మాత్రాన ఇక్కడ ఇన్నిటి మీద ఈ ప్రభావం చూపించాలి అంటే అలాగే చూపిస్తుంది. ఎందుకంటే ఆ 1 రూపాయి ఎప్పుడైతే వారు పెంచుతారో ఇక్కడ ఈ రవాణాలో ఉన్నవారందరూ కూడా ఎక్కువ వెచ్చించవలసి వస్తుంది. క్లియర్? ఉదాహరణకు 110 రూపాయలు ఉంది అనుకుందాం పెట్రోల్. సో దాని బదులు 111 రూపాయలు చేసినప్పుడు వారు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఆ నష్టాన్ని ప్రజల మీదకి తొయ్యాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ రవాణా సౌకర్యం కావాల్సిందే. ఈ రవాణా సౌకర్యంలో నిన్నటి వరకు 110 రూపాయలకు మాత్రమే భోజించుకున్న పెట్రోల్ ఇప్పుడు 1 రూపాయి పెరిగింది కాబట్టి వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈ వస్తువులు ఏమైతే తీసుకెళ్తున్నారో ఈ ట్రాన్స్పోర్టేషన్ ధరలు పెంచుతారు, రైట్? కాబట్టి ఈ వస్తువుల్ని తీసుకెళ్లేవారు ఎక్కువ
ఎక్కువ డబ్బుని రవాణా వారికి చెల్లించాలి. కాబట్టి ఈ వస్తువులు తీసుకెళ్లేవారు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి తమ వస్తువుల ధరలు పెంచి వినియోగదారులకు అమ్మడం వలన తమ నష్టాన్ని పూడ్చుకుంటారు. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ఎక్కువ నష్టం ఎవరికి? మామూలు పౌరులకు, సాధారణ పౌరులకు ఈ నష్టం అనేది కలుగుతుంది. క్లియర్? అంటే చెమురుదల పెరగడం వల్ల కూడా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే నిత్యావసర వస్తువుల నిల్వ, రైట్? ఉదాహరణ చూడండి, మనకు సడన్గా ఉల్లిగడ్డలు మార్కెట్లో, రైట్? ఈ ఉల్లిగడ్డలు ఒకటి ఈ కృత్రిమ కొరత అనేది సృష్టిస్తారు, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. తద్వారా ఏమవుతుంది, ఉల్లి బాగా పండినా దాన్ని మార్కెట్లోకి పంపకుండా అక్కడ గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసి పెడతారు, దాన్ని హోర్డింగ్ అంటారు. అంటే మరి అక్కడ ఉన్నాయి కానీ మార్కెట్లోకి లేవు, సో మనం గోడౌన్కి వెళ్ళి తెచ్చుకోలేము అక్కడికి. క్లియర్? అన్ని తాళాలేసి పెట్టేస్తారు, అక్కడ వారి సెక్యూరిటీ ఉంటుంది. సో మనం కొనుక్కోవాలంటే మార్కెట్కి వెళ్ళాలి, కానీ మార్కెట్లో ఉల్లిగడ్డలు లేవు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ధరలు అనేవి పెరుగుతాయి. సో ఉన్నవే కొని దాన్ని అందరూ రోజు తింటారు, కాబట్టి ఎక్కువ పెట్టి కొనడానికి కూడా జనం ముందుకొస్తారు. అందుకనే 40, 50, 60, 70, 100 రూపాయలు కొన్నిసార్లు 150 రూపాయలకు ఒక కిలో వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్న విషయం మనకు బాగా తెలుసు. ఆమె క్లియర్? సో అది కూడా ఒక కారణం. అలాగే పన్ను విధానాలు, టాక్సేషన్ పాలసీస్. సో మనం తర్వాత క్లాస్లో ఈ పన్ను విధానాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడినప్పుడు ఆ పన్ను విధానాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఇది ద్రవ్యోల్బణానికి ఎలా దారితీస్తుందో ఒకసారి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం తీసుకునే పన్ను నిర్ణయాలు, విధానాలు కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. అలాగే పుకార్లు. ఏమిటి పుకార్లు? ర్యూమర్స్. ఏమి ఉండదు నిజానికి వాస్తవంగా, కానీ పబ్లిక్లో ఏమవుతుంది, ఈ ర్యూమర్సే బాగా నమ్ముతారు, రైట్? రాబోయే ఎలక్షన్స్లో సోయన్సో పార్టీకి 300 రావట, 200 కూడా దాటవట, అది ఒక పుకార్. అది ఈ పుకార్లే ఫాస్ట్గా పోతాయి అసలు విషయాల కంటే. క్లియర్? అందుకని చూడండి సెలబ్రిటీల గురించి కొన్నిసార్లు పాపం చనిపోయారని చెప్పేసి వస్తుంది, చనిపోయారని చెప్పేసి పాపం వారి ఫోటోకు దండేసి అది వాట్సాప్లో ఫోటోలు అన్ని చక్కర్లు కొడుతుంటాయి. అందరు పాపం ఆ సెలబ్రిటీకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఎవరైతే చనిపోయాడంటారో పాపం ఆయనే ఆవిడే ఫోన్ ఇస్తారు ఇంకక్కడ. క్లియర్? అప్పుడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి, రైట్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి, రైట్, ఎక్స్లో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి, నేను నాకేం కాలేదు, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, దయచేసి ఎవరు వదంతులు నమ్మకండి అని వారు చెప్పేంత వరకు కూడా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఆమె క్లియర్? సో అటువంటివి ఈ పుకారు అనేవి ఉంటాయి. సో అలాగే ఈ పుకార్లలో కూడా 2 రోజుల తర్వాత ఉల్లిగడ్డల ధరలు పెరుగుతున్నాయి అని ఒక పుకారు వస్తుంది. అప్పుడు జనం ఏం చేస్తారు, పొలోమని వెళ్ళిపోయి మార్కెట్ మీద పడిపోయి ఎక్కువ ఉల్లిగడ్డలు కొందాం అనుకుంటారు. ఎందుకంటే 2 రోజులు ఆగితే ధరలు పెరుగుతాయి కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడే కనుక కొనుక్కుంటే మనం ఎక్కువ పెట్టుకుంటే ధరలు పెరిగినా మనకు కొంతకాలం ఇబ్బంది ఉండదు అని ఒక నమ్మకం. మరి పొలోమని అంతమంది పోయినప్పుడు ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని ఈ పుకార్లు అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? అటువంటివి నమ్మకూడదు అనేది ఇంపార్టెంట్. పుకార్లు ఇంపార్టెంట్ కాదు, పుకార్లు నమ్మకూడదు అని. కాబట్టి దాన్ని చూడండి, ఇప్పుడు కన్సర్న్డ్ అథారిటీ వాళ్ళు దాని గురించి చెబితేనే అది కరెక్ట్. అందుకని చూడండి, గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందట, అట అంతే, రైట్? గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయిందట కదా, అనగానే అది చెడు ప్రభావం చూపిస్తుంది. అంటే ఎలాగూ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదాం అనే విషయంలో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ పుకార్లు అనేవి చాలా చాలా డేంజరస్. ఎస్పెషల్లీ ఈ పుకార్ల వలన ద్రవ్యోల్బణానికి దారితీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్లియర్? ఈ మంత్ ఎండింగ్కి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనగానే ప్రజలందరూ కూడా పాపం ఈ వెహికల్స్ వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయి ట్యాంక్ అంతా ఫుల్ చేయించుకొని వచ్చేస్తారు. క్లియర్? అంటే అది ఒక పుకారు, అది వాస్తవంగా పెరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. ఆమె క్లియర్? సో ఇవన్నీ కూడా ఈ ద్రవ్యోల్బణానికి గల కారణాలుగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్, ఇక ఈ ద్రవ్యోల్బణాల్లో రకాలు చూస్తే కనుక
డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది మీకు జ్ఞాపకం ఉండుంటుంది, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్లో విపరీతమైన డబ్బులు ఉండడము, కానీ దానికి సంబంధించిన ఈ సరఫరా అనేది లేకపోవడం వలన, నియంత్రించబడిన సరఫరా, నియంత్రణ లేని డబ్బు కనుక ఉంటే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ విపరీతంగా పెరిగింది కానీ సరిపడా సరఫరా లేకపోవడం వలన డిమాండ్ కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. క్లియర్? అంటే ఇక్కడ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సరఫరా కంటే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఏమవుతుంది దీనివలన? ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే దాన్ని ఏమంటాము? ద్రవ్యోల్బణము అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక టైపు, ఇది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. రెండవది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ అన్నప్పుడు ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ కొన్ని వస్తువులు తయారు చేయాలి అంటే ముడి సరుకులపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ముడి సరుకుల ధరలు పెరిగాయి అనుకోండి. ముడి సరుకుల ధరలు పెరిగాయి అంటే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది అని అర్థం. ఉత్పత్తి ఖర్చు పెరిగినప్పుడు ఆ కంపెనీ తమకు వచ్చే లాభాలని తగ్గించుకోవాలని చూడదు ఏ కంపెనీ కూడా. ప్రతి కంపెనీ కూడా లాభాల బాట పట్టాలి. అయితే లాభాలు బాగానే ఉన్నప్పటికీ ఈ ముడి పదార్థాల ధరలు పెరగడం వలన, ఉత్పత్తి ధరలు కూడా పెరగడం వలన, పాత ధరకే గనక మార్కెట్లో అమ్మితే నష్టం రావచ్చు లేదా లాభం తగ్గచ్చు. నష్టం రావడానికి వీల్లేదు, లాభాలు తగ్గడానికి వీల్లేదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే, అటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ తాము తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెంచుతాయి. దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీనికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఉండే ముడి పదార్థాల ధరలు పెరగడం వలన, ఉత్పత్తి ధరలు పెరగడం వలన ఈ నష్టాన్ని అంతా కూడా భరించుకోవాలి, లాభాలు తగ్గకూడదు అంటే ఈ కష్టం అంతా కూడా, ఈ నష్టం అంతా కూడా వినియోగదారుల మీద వెయ్యాలి. అంటే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అంటే వినియోగదారుడు అని మనం చెప్పవచ్చు. క్లియర్? అలాగే ఇంకొకటి బిల్ట్ ఇన్ ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఇక్కడ అంతర్భాగమై ఉంటుంది ద్రవ్యోల్బణం అనేది. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణం చేత అక్కడ ద్రవ్యోల్బణం వచ్చేసింది. అప్పుడు ఒక కంపెనీలో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, వారికి వచ్చే వేతనము ఆ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే విధంగా వీరికి శక్తి ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి వీరు? వీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ రిక్వెస్ట్ చేయడం. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మా జీతాలు పెంచండి అని వేడుకోవడం. ఎందుకు? అక్కడ ధరలు మాకు అందుబాటులో లేవు, మమ్మల్ని దాటిపోయాయి, ఆ ధరలకు మాకు సమానంగా ఈ వేతనాన్ని పెంచండి అని రిక్వెస్ట్ చేయడమే ఈ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. క్లియర్? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్, ఈ మూడు కూడా మనకు ఇన్ఫ్లేషన్లో రకాలుగా, ద్రవ్యోల్బణంలో రకాలుగా మనం చెప్పవచ్చు. క్లియర్? అలాగే ఏమవుతుంది ద్రవ్యోల్బణం వలన అంటే ద ప్రైజెస్ ఆఫ్ ద కమోడిటీస్ విల్ ఇంక్రీస్. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. క్లియర్? నెంబర్ టూ, ధరలు పెరిగాయి అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇస్ ఇట్ ఓకే? అలాగే వినియోగ స్థాయిలను తగ్గిస్తుంది. ఇక్కడ కట్ డౌన్ ద కన్సంప్షన్. ఉదాహరణకు చూడండి, ఏదైనా ఒక కుటుంబంలో సాధారణంగా ఎగ్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్ డైట్ అంటారు కదా, మీ అందరికీ తెలిసిందే, దానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది రోజు కనీసం ఒక గుడ్డు తింటే, మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిన్నపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది చక్కగా, అంటే అదొక పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. సో ఉదాహరణకు ఒక ఫ్యామిలీ నలుగురు ఉన్నారు అనుకుందాం, రోజు మధ్యాహ్నం భోజనంలో ఒక్కొక్కరు ఒక కోడిగుడ్డు తింటారు. క్లియర్? కానీ ద్రవ్యోల్బణం వలన ఆ కోడిగుడ్ల ధరలు పెరిగాయి, కానీ ఆ ఇంటి యజమాని ఆదాయం పెరగలేదు,
ధరలు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అంటే కొనుగోలు శక్తి తగ్గినట్టే. అంటే ఇంతకుముందు రోజు కుటుంబంలో ఉన్న నలుగురు రోజుకు ఒక కోడిగుడ్డు కొనుక్కొని తినే శక్తి ఉన్నప్పుడు వారు కొనుక్కున్నారు. కానీ వేతనం సరిపోని కారణంగా, ద్రవ్యోల్బణ కారణంగా రోజు తినే కోడిగుడ్డును ఆల్టర్నేట్ డేస్, అంటే సోమవారం తింటే మళ్ళీ బుధవారం తిందాం, బుధవారం తింటే మళ్ళీ శుక్రవారం తిందామని ఇలా ఆల్టర్నేట్ డేస్ తింటూ ఉంటారు కదా, అప్పుడు కొనుగోలు శక్తి తగ్గినట్టే. దీని అర్థం ఇక్కడ తీసుకోవడం ఆపట్లేదు, అక్కడ తీసుకోవాలి కంపల్సరీగా, కానీ రోజు కొనుక్కునే శక్తి వారికి లేకపోవడం వలన అక్కడ కొనుగోలు శక్తి తగ్గింది అని చెప్పవచ్చు. క్లియర్? కాబట్టి ఇక్కడ ఈ వినియోగ స్థాయిలు అనేవి తగ్గిపోతాయి, జీవన ప్రమాణాన్ని కూడా తగ్గిస్తుంది. అవునా కదా? ఇప్పుడు లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? అక్కడ రోజు చక్కగా ఆహారం తీసుకునే వారు చక్కటి ఆహారం తీసుకునే పరిస్థితి లేదు, కాబట్టి లైఫ్ స్టాండర్డ్స్ అనేవి తగ్గుతాయి. అలాగే లీడింగ్ టు హోర్డింగ్స్, అంతేనా కదా? ఉదాహరణ చూడండి, ఈ ఆనియన్స్ ధర 40 రూపాయలు ఉంది, రేపు 50 రూపాయలు అయింది. సో అలా పెరుగుతుంది అని అనిపించినప్పుడు ఈ వ్యాపారులు ఏం చేస్తారంటే తమ దగ్గర ఈ ఆనియన్స్ ఉన్నా కూడా గోడౌన్లో పెట్టేస్తారు, అక్రమంగా నిల్వ చేస్తారు. ఎందుకు? ఈరోజు అమ్మితే 50 రూపాయలు, రేపు అమ్మితే 60 రూపాయల కిలో వస్తుంది, కిలోకు 60 రూపాయలు వస్తుంది. కానీ ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత అమ్మితే కిలోకు 150 రూపాయల చొప్పున సంపాదించవచ్చు. వాళ్ళు స్పెషల్గా చేసింది ఏమి లేదు, ఆల్రెడీ ఉన్న ఆనియన్స్ని దాచిపెట్టారు, అక్కడ దాచిపెట్టి ఈరోజు 50 రూపాయలకు అమ్మే బదులు అక్రమంగా నిల్వ చేసి తర్వాత బయటకు తీసుకొస్తే వారం తర్వాత 150 రూపాయలకు అమ్మితే ఒక్కొక్క కిలోకి 100 రూపాయల చొప్పున లాభం సంపాదించవచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచన ఉండడం వలన ఈ అక్రమ నిల్వలకు దారితీస్తాయి. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా చూసినా కూడా ప్రజలకు మంచిది కాదు. అలాగే ఇంక్రీజ్ ఇన్ వేజెస్, సో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఉద్యోగుల వేతనాలు కూడా పెరుగుతాయి. చూడండి, మీ అందరికీ తెలుసుంటుంది ప్రభుత్వంలో డియర్నెస్ ఎలవెన్స్ అని ఇస్తారు, డిఏ, రైట్? డియర్నెస్ అంటే ఏమిటంటే ఇక్కడే వస్తువులు ధరలు ప్రియమయ్యాయి, అంటే ధరలు పెరిగాయి. సో ఆ పెరిగిన ధరలని తట్టుకునే విధంగా, సో వీరి కొనుగోలు శక్తి కూడా పెంచాలి అన్న ఉద్దేశంతో ఆ డియర్నెస్ ఎలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం పెరగడం వలన జీతాలు పెరుగుతాయి, అంటే ఖర్చులు, ప్రభుత్వం పెట్టే ఖర్చులు పెరుగుతాయి. క్లియర్? నెక్స్ట్ వన్, హౌ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ మెజర్డ్, ఇంపార్టెంట్ వన్. ఇక్కడ రెండు రకాలు మనకు అనిపిస్తాయి. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని, అంటే దాని తెలుగులో టోకు ధర సూచిక అని. రెండవది వినియోగదారుడి ధర పట్టిక అని, అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దయచేసి మీరు తెలుగులో జ్ఞాపకం పెట్టుకోండి, ఇంగ్లీష్లో జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగులో ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్ వర్షన్ చూసి ఇంగ్లీష్ వర్షన్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మీరు ప్రొసీడ్ కండి. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI, రెండవది CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ రెండు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. క్లియర్? అంటే ఈ ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు, ఏ పద్ధతుల ద్వారా కొలుస్తారు అంటే రెండు పద్ధతులు. అవి ఏమిటి? ఒకటి WPI, రెండవది CPI. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అయితే ఈ ధరల పట్టిక ఏమిటి, ఈ ధరల్ని, ఈ ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు అని అంటే ఇక్కడ మనకు రెండు రకాల అంశాలు కావాలి. ఉదాహరణకు చూడండి, మనకు మార్కెట్ బాస్కెట్ అని ఉంటుంది, అంటే మార్కెట్ సంబంధించిన ఒక బుట్ట. ఏం బుట్ట ఇది? మనం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంట్లోంచి ఒక బుట్ట తీసుకెళ్తాం, ఆ బుట్టలో అన్నీ పెట్టుకుంటాం, రైట్? అక్కడ ఏం పెట్టుకుంటాం? ఇక్కడ టమాటోలు, వంకాయలు, బెండకాయలు, అన్ని కూరగాయలు పెట్టుకుని మనం పట్టుకొస్తాం. అలాగే కిరాణా షాప్ పోయినప్పుడు మళ్ళీ ఓ బుట్ట తీసుకెళ్ళి దాంట్లో మళ్ళీ మనం పప్పు, ఉప్పు, రైట్, అన్నీ మనకు కావాల్సిన అన్నీ మనం తెచ్చుకుంటాం, దాన్ని బాస్కెట్ అంటారు. అలాగే ఈ ఆర్థిక వ్యవస్థలో కూడా ద్రవ్యోల్బణం వచ్చిందా లేదా, ధరల, ఈ వస్తువుల ధరలు ఎలా పెరిగాయి, అంటే ఉదాహరణకు 2024వ సంవత్సరంలో నాకు ఈ పెట్రోల్ ప్రైస్ ఎంత, 2012వ సంవత్సరంలో ఈ పెట్రోల్ ప్రైస్ ఎంత నాకు తెలియాలి. అంటే ఏమిటి, ఈ 2024 ధరని నేను 2012 ధరని నేను చూస్తున్నాను.
అలాగే 2024లో ఒక కిలో బియ్యం ఎంత, లేదా ఒక టన్ను బియ్యం ఎంత, 2012లో ఒక టన్ను బియ్యం ఎంత, అలా తెలియాలి అంటే సాధారణంగా ఎక్కువ మంది వాడుకునే వస్తువులన్నీ ఒక చోట పెట్టాలి. ఏంటా వస్తువులు? పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, రైట్. సో ఇక్కడ కూరగాయలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చును, పండ్లు కావచ్చును, వీటన్నిటి కలిపి ఒక బాస్కెట్లో పెడతాం. ఇదెక్కడ అన్యాయం? ఈ సిమెంటు స్టీల్తో పాటుగా ఈ పండ్లను ఎలా కలుపుతాము అంటే మనం మాట్లాడుకునే బాస్కెట్, మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకునే బాస్కెట్ ఊహాజనితమైన బాస్కెట్, ఇమాజినరీ బాస్కెట్. వాస్తవంగా ఉండదు బాస్కెట్ అది, అంటే ఫిజికల్గా ఒకటి ఒక బాస్కెట్ కొనుక్కొచ్చి దాంట్లో కొంచెం సిమెంటు, కొంచెం స్టీలు, అరటి పండ్లు, మామిడి పండ్లు అలా పెట్టాం మనం ఇక్కడ. ఇమాజినరీ ఊహాజనితమైన బాస్కెట్లో ప్రజలు ఎక్కువగా ఏ వస్తువులు అయితే వాడతారో ఆ వస్తువులు అక్కడగా అక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని, బాస్కెట్ ఊహాజనితమే, దాంట్లో ఉన్న వస్తువులు ఊహాజనితమే, మన అండర్స్టాండింగ్ కోసము అక్కడ ప్రజలందరికీ తెలియడానికి ఆ విధంగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారన్నట్టు. క్లియర్? సో అక్కడ ఈ ఉప్పులు ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, బెల్లం ఉంటుంది, పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్లియర్? దాన్ని ఈ మార్కెట్ బాస్కెట్ అంటారు, అదే ఊహాజనితమైన బాస్కెట్. క్లియర్? ఈ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమిటంటే ధరల పట్టిక. ధరల పట్టిక మనకు తెలియాలి అంటే అసలు మనకు ద్రవ్యోల్బణం ఉందా లేదా అని తెలియాలంటే ఈరోజు పెట్రోల్ ధర 110 రూపాయలు అని నేను అంటే ఈ ధర పెరిగిందా లేదా అంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఎంత ఉంది అనేది నాకు తెలియాలి. అంటే గత సంవత్సరం ఎంత ఉంది, అంతకుముందు ఎంత ఉంది, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఎంత ఉంది అనేది నాకు తెలియాలి అంటే ఈ ధరల పట్టిక ఉంటేనే నాకు తెలుస్తుంది. అంటే కొంతకాలం పాటు ఈ ధరలు కనుక పెరుగుతూ ఉంటే దాన్ని నేను ద్రవ్యోల్బణం అంటాను. క్లియర్? ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఈ 2024 సంవత్సరం ఇక్కడ నాకు 110 రూపాయలు పెట్రోల్ లీటర్ పెట్రోల్, కానీ 2012 వచ్చినప్పటికీ ధర చాలా తక్కువగా ఉండింది అక్కడ, అవునా కాదా, రైట్? సో ఈ 2024 అనేది ప్రస్తుత సంవత్సరం అయితే నేను 2024 ధరల్ని ఏ సంవత్సరం ధరలతో అయితే నేను కంపేర్ చేస్తున్నానో ఆ సంవత్సరమే బేస్ ఇయర్. వెరీ 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 ఇంపార్టెంట్, ఐఎమ్ క్లియర్? ఈ బేస్ ఇయర్ అనేది ఏమిటి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి, రైట్? సో అక్కడ మీరు పేపర్లలో కూడా చదివినప్పుడు ఈ బేస్ ఇయర్ అనేది మీకు అనిపిస్తుంది. బేస్ ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరంతో మనము గతంలోని ఒక సంవత్సరంలో ఉన్న ధరల్ని మనం అక్కడ కంపేర్ చేసి చూస్తున్నాము. ఏ సంవత్సరంతో అయితే మనం పోల్చి చూస్తున్నామో ఆ సంవత్సరాన్ని బేస్ ఇయర్ అని, ప్రస్తుతం ఉన్న ధరల్ని ప్రస్తుత సంవత్సరము అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్? అందుకనే మనం ఇప్పుడు మాట్లాడుకున్న WPI కావచ్చు, CPI కావచ్చు, అలాగే నేషనల్ ఇన్కమ్ కావచ్చు, వీటన్నిటికీ బేస్ ఇయర్ ఏమిటి అంటే 2012 సంవత్సరం అన్న విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు పొద్దున ఎగ్జామ్లో అడుగుతారు WPI బేస్ ఇయర్ ఎంత, 2012, రైట్? అలాగే నేషనల్ ఇన్కమ్ బేస్ ఇయర్ ఎంత, 2012. CPI బేస్ ఇయరు 2012, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే లేటెస్ట్ న్యూస్ మీకు ఒకటి చెప్తాను నేను, మై డియర్ ఫ్రెండ్స్, రాసుకోండి కావాలంటే. ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తీసుకుంది అంటే, ఇప్పుడేమో ఎలక్షన్స్ అవుతున్నాయి మనకు, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక చర్య ప్రభుత్వం ఏం తీసుకోవచ్చు అంటే, ఈ బేస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ బేస్ ఇయర్ని మార్చాలి అనుకుంటుంది ప్రభుత్వం. అది మీ ఎగ్జామ్ ముందు కావచ్చు, మీ ఎగ్జామ్ తర్వాత కావచ్చు, ఎగ్జామ్ తర్వాత అయితే మనకు ఏం ప్రాబ్లం లేదు, నథింగ్ టు వరీ. కానీ ప్రస్తుతానికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీ ఎగ్జామ్ కంటే ముందు మారితే మీకేమి కంగారు అక్కర్లేదు, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఇక్కడ మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, నథింగ్ టు వరీ. ఆమె క్లియర్? మీరు ఏమి కంగారు పడద్దు, కంగారు పడి ఒకవేళ మారితే ఎలా అని చెప్పేసి ఆ ఆలోచనలు ఎక్కువగా టైం కేటాయిస్తూ చదువు మీద తక్కువ కేటాయిస్తా అంటే మాత్రం నేను ఒప్పుకోను, రైట్? సో వెరీ సీరియస్, మీరందరూ బాగా చదవాల్సిందే, బాగా మార్కులు తెచ్చుకోవాల్సిందే మీకు, రైట్? ఇక్కడ ఏమైనా మార్పులు ఎక్కడైనా ఉన్నా కూడా, ఒకవేళ ఉండవు, దాదాపుగా ఉండవు, ఒకవేళ ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తాను, నథింగ్ టు వరీ.
ఐఎమ్ క్లియర్ రైట్. సో మనకి ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే మార్కెట్ బాస్కెట్ అంటే తెలుసు, ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసు, బేస్ ఇయర్ అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చినప్పటికీ ఇది మొదటిసారిగా దీన్ని ప్రచురించింది 1902 బ్రిటిష్ వారి కాలంలో. ఫస్ట్ బేస్ ఇయర్ ఏది అంటే 1950-53 అంటే 1953. ప్రస్తుతం మన బేస్ ఇయర్ ఏది అంటే 2012గా మనం చెప్పాలి. ఈ 2012 అనేది మనం నిర్ణయించింది 2017లో. క్లియర్? మీరు 2017 మీద దృష్టి పెట్టద్దు. మీరు ఇక్కడ బేస్ ఇయర్ అన్నప్పుడు 2012 మీకు జ్ఞాపకం ఉండేది. 2017లో దీన్ని సవరించారు. 2017 వరకు మన బేస్ ఇయర్ 2001 ఉంటే 2017లో దీన్ని 2012గా సవరించడం జరిగింది. రైట్? కాబట్టి డబ్ల్యూపీఐ యొక్క బేస్ ఇయర్ ఏది అంటే 2012. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఓల్డ్ బుక్స్లో చదివితే అది 2001 అని ఉంటుంది, అది కాదు. ఒకవేళ ఇది కనుక మీ ఎగ్జామ్ కంటే ముందు మారితే, అంత మారదు, ఒకవేళ మారితే ఐ విల్ అప్డేట్స్. ఇస్ దట్ ఓకే? దీంట్లో ప్రస్తుతం నేను చెప్పాను కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 697 వస్తువులు దీంట్లో ఉన్నాయి. ఫిజికల్గా ఏమి ఉండవు అక్కడ. ఊహాజనితమైన వస్తువులతో కూడుకున్నదే ఊహాజనితమైన బాస్కెట్, దాన్ని మనం మార్కెట్ బాస్కెట్ అంటాం. ఇస్ దట్ ఓకే? దీన్ని ప్రతి వారం గురువారం దీన్ని రిలీజ్ చేస్తారు. రైట్? కాకపోతే ఇక్కడ ప్రతి వస్తువు యొక్క ధరల్ని, అక్కడ ప్రతి వస్తువు అంటే ఆయిల్, పెట్రోల్ ఇప్పుడు ఎంత 2012లో ఎంత, పప్పులు ఈరోజు ఎంత 2012లో ఎంత, ఆ విధంగా ఆ పోల్చి చూడడం అంటూ జరుగుతుంది. అలాగే దీన్ని ప్రచురించేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. క్లియర్? సో ఇది డబ్ల్యూపీఐకి సంబంధించిన అంశాలు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. రాసుకున్నారు కదా పాయింట్స్ అన్నీ. ఇక రెండవది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చేటప్పటికీ దీన్ని ప్రవేశపెట్టింది 1970. దీంట్లో మనకు 4 రకాలుగా కనిపిస్తాయి. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. సిపిఐ యుఎన్ఎంఈ అంటే అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సో అంటే అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఒక బాస్కెట్ తీసుకొని దాని నుంచి తయారు చేసిందే ఈ సిపిఐ యుఎన్ఎంఈ. దీన్ని ప్రచురించేది ఎవరు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. నెంబర్ 2, సిపిఐ అగ్రికల్చరల్ లేబర్ అంటే ఈ వ్యవసాయంలో పనిచేసే ఈ లేబరర్స్ మాత్రమే తీసుకొని ఒక పట్టిక తయారు చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ లేబర్ని తీసుకొని ఒక పట్టిక, అలాగే సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్ని తీసుకొని ఒక పట్టిక. ఇలా ఈ సిపిఐలో వచ్చినప్పటికీ మనకు 4 రకాలు కనిపిస్తాయి, సిపిఐ యుఎన్ఎంఈ, సిపిఐ ఏఎల్, సిపిఐ ఆర్ఎల్, సిపిఐ ఆర్డబ్ల్యూ. ఇస్ దట్ ఓకే? అయితే ఈ చివరి 3 ఏవైతే ఉన్నాయో వీటిని ప్రచురించేది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అక్టోబర్ 2020 ఈ సిపిఐ ఐడబ్ల్యూ ఏదైతే ఉందో దీన్ని బేస్ ఇయర్ని 2001 నుండి 2012 మార్చడం జరిగింది. ఇస్ దట్ ఓకే? సో 2001 మీరు మర్చిపోండి, 2012 మీరు జ్ఞాపకం పెట్టుకోండి. డబ్ల్యూపీఐ బేస్ ఇయర్ 2012, సిపిఐ బేస్ ఇయర్ కూడా 2012. క్లియర్? ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అదేంటో అనేది ఇండస్ట్రీకి వచ్చాక చూద్దాము. డబ్ల్యూపీఐ, ఈ రెండింటికి సంబంధించి ఈ బేస్ ఇయర్ ఏది అంటే 2012, ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2012. అలాగే సిపిఐకి సంబంధించి కూడా ఈ బేస్ ఇయర్ ఏది అంటే 2012. సో మన దేశంలో విరివిగా వాడేది ఏమిటి అంటే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. క్లియర్? అలాగే ఇక 2020 ప్రవేశపెట్టిన ఒక ఇండెక్స్ ఏమిటి అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారులు.
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే, ఉత్పత్తిదారులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన పీపీఐ ప్రైస్ ప్రొడక్షన్ సారీ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఇది. మరి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు దీన్ని? 2020. వెరీ 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 ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఈ ప్రొడ్యూసర్ లెవెల్కు సంబంధించిన ఇండెక్స్ పట్టిక. ఆ విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ క్లియర్? నెక్స్ట్, రైట్. అలాగే ఇక నోట్ అని కనుక మనం చూస్తే, ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ అనేది ప్రజల పైన పెను భారంగా పడుతుంది. నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి కొనుక్కోవడం కూడా, ఎసెన్షియల్ కమోడిటీస్ని కూడా పొందడం కూడా ప్రజలకు కష్టంగా పరిగణిస్తుంది. అలాగే ఇక ఇటువంటి ద్రవ్యోల్బణం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులకు గత్యంతరం లేక తమ యజమాన్యాన్ని వేతనాలు పెంచమని అడుగుతారు, రైట్. అలాగే ఇదే సమయంలో గవర్నమెంట్ కూడా, ప్రభుత్వంలో కూడా రంగంలోకి దిగి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవలసిన అవసరం ఉంది. ఇజ్ ఇట్ ఓకే? ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణానికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్. కానీ ద్రవ్యోల్బణం గనక మితంగా జరిగితే, వినండి మై డియర్ ఫ్రెండ్స్, వినండి జాగ్రత్తగా వినండి, ద్రవ్యోల్బణం గనక మితంగా జరిగితే, అంటే 2 లేదా 3% వరకు ద్రవ్యోల్బణం ఉంటే అది ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఎలా? ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ద్రవ్యోల్బణం బాగా ఉన్నప్పుడు ఆర్బీఐ రంగంలోకి దూకి వడ్డీ రేట్లను పెంచేస్తే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది కదా. కానీ ఈ వడ్డీ రేట్లు పెంచి ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకొస్తుంది, బాగానే ఉంది, కానీ అది ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా మితంగా పరిమితంగా కనుక ఈ ద్రవ్యోల్బణం కనుక పెరిగితే, అప్పుడు ఆర్బీఐ ఈ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉండదు. అప్పుడేమవుతుంది? వడ్డీ రేట్లు సవరించకపోయినప్పుడు ప్రజలు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు, ఎక్కువ ధనాన్ని రుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అది ద్రవ్యోల్బణం మితంగా ఉన్నప్పుడే. కాబట్టి ద్రవ్యోల్బణం మితంగా పెరిగితే ఆర్థిక వృద్ధికి మంచిది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా చెడు ప్రభావాన్ని కాదు, మంచి ప్రభావాన్ని కూడా చూపిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఐఎమ్ క్లియర్? ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి నేను స్టార్టింగ్లో అన్నాను కదా, ఈ ద్రవ్యోల్బణం అంటే భయము, భారం అని చెప్పేసి. వాస్తవంగా అదే, ఎక్కువ శాతం అదైనప్పుడు మైల్డ్గా కనుక ఇన్ఫ్లేషన్ వస్తే, ద్రవ్యోల్బణం వస్తే అది ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడతారు, ఎక్కువ రుణాలు తీసుకుంటారు, మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, తద్వారా ఆర్థిక వృద్ధిని మనం సాధిస్తాము అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఐఎమ్ క్లియర్? రైట్. అందుకని ప్రభుత్వం కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మితంగా పరిమితంగా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అవి జోక్యం చేసుకోవు. అపరిమితమైన ద్రవ్యోల్బణం వచ్చినప్పుడే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, ఆర్బీఐ కూడా జోక్యం చేసుకుంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1955. దీన్ని చాలాసార్లు సవరించారు, రీసెంట్గా కూడా సవరించారు. అంటే ఇక్కడ నిత్యావసర వస్తువులు, సో ప్రజలకు ఉదాహరణ చూడండి, మందులు, మనం వేసుకునే మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, రైట్. కాబట్టి ఈ ఇటువంటి వాటిని కనుక నిల్వ చేస్తే, అక్రమంగా నిల్వ చేస్తే వారి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది, రైట్. కాబట్టి ఇక్కడ ఈ మొదట్లో మనకు 67 ఐటమ్స్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా దీన్ని తగ్గించారు. అంటే ఈ 15 అనేది ఇక్కడ కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ ఉదాహరణ చూడండి, మనకు కోవిడ్ టైంలో 2020లో మాస్కుల కొరత ఏర్పడింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆర్డినెన్స్ జారీ చేసి మాస్కుల్ని కూడా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్లో జాయిన్ చేయడం వలన ఎసెన్షియల్ కమోడిటీస్లో ఈ మాస్కులు ప్రతి చోట మనకు లభ్యమయ్యాయి. అంటే మాస్కులు ఎవరైనా అక్రమంగా నిల్వ చేస్తే వారు తీసుకెళ్ళి లోపలేయడమే, చట్టరీత్యా వారు శిక్షకు అర్హులే. క్లియర్? ఆ తర్వాత మళ్ళీ ఈ కోవిడ్-19 తగ్గగానే ఎసెన్షియల్ కమోడిటీస్ జాబితాలోంచి ఈ మాస్కుల్ని తొలగించడం జరుగుతుంది. క్లియర్? సో ఆ విధంగా 2020లో జరిగిందన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్,
డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రూపాయి విలువ ఏమవుతుంది? వెరీ 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 ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రూపాయి విలువ ఏమవుతుంది? ఇప్పటి వరకు మీరు విన్న క్లాస్ ప్రకారంగా మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది. మీకు ఏదైతే అర్థమైందో ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు, అది మీరు కామెంట్ బాక్స్లో మీరు రాయండి చక్కగా. అయితే నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా మీరు గుర్తిస్తారు, నాకు తెలుసు ఆన్సర్, నో ఇష్యూస్. అయితే మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ రూపాయి విలువ పెరుగుతుంది అని మీరు అనుకుంటే ఎందుకు పెరుగుతుంది కూడా మీరు రాయండి కామెంట్ బాక్స్లో. తగ్గుతుంది అన్నప్పుడు కూడా ఎందుకు తగ్గుతుంది అని రాయండి. ఇజ్ దట్ ఓకే? కాబట్టి సో స్టూడెంట్స్ మీరు చక్కగా డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? అలా డిస్కస్ చేసుకోవడం వలన క్లారిటీ అనేది పెరుగుతుంది. అంటే ఎవరి మైండ్లో ఉన్న కొంచెం ఎక్కడైనా అనుమానం ఉంటే ఆ అనుమానం కూడా తొలగిపోయి పూర్తి క్లారిటీ వస్తే ఎగ్జామినేషన్లో మీకు ఈజీ అవుతుంది. అందుకనే ఒక చిన్న టాస్క్ నేను మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ద్రవ్యోల్బణ సమయంలో ఈ కరెన్సీ విలువ పెరుగుతుందా తగ్గుతుందా? అలాగే ఇన్ఫ్లేషన్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మనీ. క్లియర్? సేమ్ క్వశ్చన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు, చక్కగా మీరు కామెంట్ బాక్స్లో రాయగలరు. అలాగే ఇన్ఫ్లేషన్కు వ్యతిరేకంగా ఉండేది డిఫ్లేషన్. ఇజ్ దట్ ఓకే? ఇన్ఫ్లేషన్లో ధరలు పెరిగితే డిఫ్లేషన్లో ధరలు తగ్గుతాయి. ఈ ధరలు తగ్గడానికి గల కారణం ఏమిటి అనంటే, ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బిలో ద లెవెల్ ఆఫ్ 0%. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు మీరు చూస్తుంటారు, ఎస్పెషల్లీ మనకు చిత్తూరు జిల్లా మదనపల్లి మనకు బాగా తెలుసు, మీకు టమాటాలు బాగా పండిస్తారు. ఈ టమాటాల ధరలు కొన్నిసార్లు అకస్మాత్తుగా పెరుగుతుంటాయి. 5 రూపాయలు 10, 20, 30, 40, 50 రూపాయల కిలో వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు అక్కడి నుంచి పడిపోయి 2 రూపాయల కిలో, రూపాయి కిలో, అసలు కొనడానికి ఎవరు లేని పరిస్థితుల్లో అక్కడ పడేసి రైతులు వెళ్ళిపోతుంటారు. సో అటువంటి పరిస్థితి వస్తే దాన్ని డిఫ్లేషన్ అంటారు. ఐఎమ్ ఏ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఇక్కడ దీనికి గల కారణం ఏమిటంటే చూడండి, డిఫ్లేషన్లో ఏమవుతుంది అంటే వాల్యూ ఆఫ్ ద కరెన్సీ విల్ ఇంక్రీజ్. మీకు వచ్చేస్తాను కూడా ఆన్సర్ ఇప్పుడే. డిఫ్లేషన్లో కరెన్సీ యొక్క విలువ పెరిగితే ఇన్ఫ్లేషన్లో కరెన్సీ యొక్క విలువ తగ్గుతుంది. అంతే కదా నేను ఆన్సర్ చెప్పేశాను మీకు. బట్ ఈవెన్ దెన్ కామెంట్ బాక్స్లో మీరు రాయండి, రైట్? సో దీనికి గల కారణం ఏమిటంటే ఈ మనీ సప్లై తగ్గిపోవడం కావచ్చును, లేదా ప్రజల కొనాలి అంటే కొనుగోలు శక్తి తగ్గడం కూడా ఒక కారణం కావచ్చును. అలాగే ఇంకో కారణము లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్. సో పెద్ద ఎత్తున కనుక నిరుద్యోగం ఉంటే ఆ నిరుద్యోగత వలన అక్కడ కొనుక్కునే పరిస్థితులు ఉండరు, కాబట్టి అది డిఫ్లేషన్కు దారితీసే అవకాశం అనేది ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే దీంతోపాటుగా ఇంకోటి వచ్చేది స్టాగ్ఫ్లేషన్. ఈ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటంటే ఆర్థిక వృద్ధి నెమ్మదిగా ఉంటుంది, ఇంకో పక్కన ధరలు పెరుగుతుంటాయి, రైట్? ఒక పక్క ధరలు భయంకరంగా పెరుగుతుంటాయి, ఒక పక్క ఆర్థిక వృద్ధి నెమ్మదిగా ఉంటుంది, దానికి సంబంధించి దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇజ్ దట్ ఓకే? సాధారణంగా ఇది పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు అవుతుంది. 1970లో అయింది, 1991లో అయింది, 2008లో అయింది, ఇది ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. అలా అయినప్పుడు దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏమిటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి, అన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇంకొకటి హైపర్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు అడ్డు అదుపు నియంత్రణ ఏమీ లేకుండా రాకెట్ స్పీడ్లో వెళ్తే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇజ్ దట్ ఓకే? సో ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు. ఫైన్. సో అలాగే నెక్స్ట్ టాపిక్ సంబంధించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాగా పాయింట్స్ రాసుకోండి, రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.